ఋషికొండ యాత్రకు పోలీస్ ఆంక్షల మధ్య సాగనున్నదా? పోలీస్ ఆంక్షలు అనేటువంటివి మేము అనుకోవట్లేదు. పోలీస్ వ్యవస్థ మాకు సహకరిస్తుందని భావిస్తున్నాం. మేము ఋషికొండ అనేటువంటిది పబ్లిక్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టూరిజం డిపార్ట్మెంట్ తాలూకా నిర్మాణాలు అవి. వాటిల్లో వైలేషన్ జరిగిందని, వాటిలో పొల్యూషన్ అగెనిస్ట్గా వెళ్ళారని హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మొన్న వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అది ప్రకృతి సంపద, అది ఈ నగరానికి మణిపూస. ఋషికొండ అనేటువంటి దాన్ని బోడిగుండుగా తయారు చేసి ప్రజల్ని, విశాఖ ప్రజలు మనసు గాయపరిచారు ఈ ప్రభుత్వం. అందుకు ఆ పబ్లిక్ ప్లేసు, పబ్లిక్ ప్రాపర్టీ అనేటువంటి దాన్ని చూడటానికి మాకు పర్మిషన్ అక్కర్లేదు. అలా అని పోలీస్ వ్యవస్థ మాకు గౌరవం ఉంది, వారు మాకు సహకరిస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధినేత, వారు ఇప్పుడు సందర్శించబోతున్నారు. మరో 10-15 నిమిషాల్లో బయలుదేరబోతున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతంలో సందర్శన చేసేటప్పుడు ఆ వెహికల్స్కి సరిగా అనుమతి లేదు, కేవలం పవన్ కళ్యాణ్తో 3 వాహనాలే వెళ్ళాలి, పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది, అందులో ఏమన్నా నిజముందా? పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఏమీ లేదు, నాకే ఇచ్చారు. ఆర్గనైజర్ పిఎస్సీ మెంబర్ జనసేన పార్టీ నోటీస్ ఇచ్చారు నాకు, ప్రత్యేకంగా దీని గురించి కాదు. నిన్న మీటింగ్ జరిగిన దాని మీద కూడా ఇచ్చారు. ప్రజల మధ్య ఏదో మేము బేస్లెస్ ఎలిగేషన్ చేశామని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారని. మేమేమి ప్రతిపక్ష నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడారు. ప్రజల ఆలోచన ఏదైతే ఉందో, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏమో అవి లేవనెత్తారు. అవి లేవనెత్తితే ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదంటే ఎలాగా, ప్రతిపక్ష నాయకుడు గొంతు నొక్కేస్తారంటే ఎలాగా? అంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రాకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు, మీకు చెప్పి కూర్చోవాలి, మీకు కూర్చొని స్నానం చేయాలి. మీ మా వెనకాల 3 బళ్ళు 4 బళ్ళుకి ఇదే ఉందండి? మేము పాకిస్తాన్ మనుషులమా? మేమేమైనా ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా? మేము భారతీయులం కాదా? ఈ భారత ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో మేము తిరగడానికి మాకు హక్కు లేదా? మేము వెళ్ళి చూసే అవకాశం లేవో మాకు? మేము ఎందుకు వెళ్ళకూడదు? వెళతాం. మేము ఎవరి మీద పోరాటానికి వెళ్ళట్లేదు, ప్రభుత్వం మీద యుద్ధానికి వెళ్ళట్లేదు. పోలీస్ వ్యవస్థతో పైన గౌరవంతో వాళ్ళని ఇచ్చినటువంటి సూచనల మేరకే మేము వెళ్తున్నాం. వాళ్ళ సూచనలకే మేము విరుద్ధంగా వెళ్ళట్లేదు. అలానే వాళ్ళు భావిస్తే దాన్ని ఒక రాజకీయ పార్టీగా మేము మరి అంతగా దాన్ని గౌరవిస్తాం, అంతకు మించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో పోలీసులు అడుగడుగున బారికేడ్స్, పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి, వాటిని ఎలా చూడాలండి? పోలీస్ ఆంక్షలు ఇవాళ కదా, నిన్న కూడా పెట్టారు. నిన్న మాకు జగదంబ జంక్షన్లో జరిగినటువంటి సభకు రాకుండా ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థ ఓ పక్కన మాకు పర్మిషన్ ఇస్తూనే అనేక ఆంక్షల మధ్య ఇబ్బందులు పెట్టారు. 15-20 వేల మంది వరకు అన్ని రోడ్లు కూడా ఉండిపోయారు. ఆయన మాటలు విందామని వచ్చిన వాళ్ళు కూడా రానివ్వలేదు. అది మేము కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఇంకా 10 రోజులు మా యాత్రలు ఉన్నాయి, వాటిని మేము సజావుగా ఎవరికి వ్యతిరేకంగా చేయట్లేదు, ప్రజల మధ్య అల్లరి సృష్టించడానికి మేము చేయట్లేదు. ప్రజల సమస్యలు లేపడానికి, ప్రభుత్వం ఒత్తిడి తేడానికి మాత్రమే సభలు పెడుతున్నాము. తర్వాత ఆక్రమించుకున్నటువంటి భూములు, ప్రభుత్వ సంపద లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఎక్కడైతే ఆక్రమిస్తున్నారో వైసీపీ నేతలు, వాటి పైన క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ప్రభుత్వాన్ని చెందే విధంగా చేయాలని ఆలోచన వెళ్తున్నాం. దానికి ఇన్ని ఆంక్షలు పెట్టడం మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి భావించాలి. పోలీస్ వ్యవస్థకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే ఉదయం నుంచి కూడా పోలీసులు క్లియరెన్స్ కాకపోవటం వల్లే పవన్ కళ్యాణ్ గదులకు పరిమితమయ్యారని ఆరోపణ ఉంది, నిజంగా అదే జరుగుతుందా లేదనుకుంటే మీటింగ్స్తో బిజీ బిజీగా ఉన్నారా? మాకున్నటువంటి ఇంకా 10 రోజులు యాత్ర ఉంది కాబట్టి మాకు ఇంటర్నల్గా మేము మాట్లాడుకోవడం కానీ మాకు ఒక సుదీర్ఘమైనటువంటి, ఒక నిర్ణీతమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్గా మేము రిలీజ్ చేసాం మీడియాకు కూడాను. మేము ఏం చేయబోతున్నాం అప్ టు 18వ తేదీ వరకు? అది వాళ్ళు ఆంక్షలు పెడతానంటే అది సరైనది కాదు. 1-2 సార్లు సిపి గారికి, కన్సర్న్ డిపార్ట్మెంట్కి, అందరికీ మనం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మీకు వ్యతిరేకం కాదు, మా కార్యక్రమాలు అడ్డుపడద్దు, మాకు పర్మిషన్లు, మీకు పెద్దానికి పర్మిషన్ అంటే దాన్ని మేము ఏం చేయగలం? ఈ ఆర్కే బీచ్ రోడ్డు అంటే వెళ్ళకూడదు అంటే పర్మిషన్ ఎక్కడ ఇస్తాం? మేము సముద్రంలోకి వెళ్తామంటే చచ్చిపోతామంటే మీరు అడ్డుకోవాలి. కానీ మేము రోడ్డు పక్కన వెళ్తున్నాం, రుచికొండ చూస్తాం, లేకపోతే ఏరాడకొండ చూస్తాం, లేకపోతే ఆక్రమించుకున్నటువంటి ఎర్రదిబ్బలు చూస్తాం, లేదంటే మర్డర్ చేసినటువంటి, మీరు దైవంశ సంబూతులుగా భావించే వాలంటీర్స్, వాలంటీర్ ఒక ముసలామును చంపేశారు పెందుర్తిలో, అక్కడికి వెళ్తున్నాం, వీటన్నిటికి పర్మిషన్ అంటే ఎక్కడ తెస్తామండి? పబ్లిక్ మీటింగ్లు అన్నారా, పర్మిషన్ తీసుకోవాలి, తీసుకుంటున్నాం, పెడుతున్నాం. దాన్ని పోలీస్ వ్యవస్థ అది ఒక మంచి సాంప్రదాయంగా భావించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.